రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లకురుమ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా బొల్ల వేణి తిరుపతి యాదవ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరము తిరుపతి యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గొల్ల కుర్మ సంక్షేమ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు మేకల చంద్రశేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా బొల్లవేణి తిరుపతి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. మరి ఎందుకంటే ఈ యొక్క కమిటీలు వేయడం దేనికోసం అంటే గొల్ల కుర్మ జాతులు మరి ఈ మహానీయులు మరి అక్క బెల్లిలంత కూడా అలాంటి యొక్క జీవిత చరిత్రను మనం కనుమరుగయ్యే విధంగా మరి ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కనుమరుగు కాకుండా గొల్ల కుర్మ సోదరులు ఐక్యతంగా ఉండి మరి వాటి యొక్క ప్రాముఖ్యతను బయటికి తీసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. దయచేసి గొల్ల కుర్మ సోదరులు మరో విధంగా భావించకుండా మరి జాతిని జాగృతపరిచే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గొల్ల కుర్మల ఐక్యత బోయినపల్లి మండల కేంద్రంలో గొల్ల కుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేకల చంద్రశేఖర్ యాదవ్ గారి కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి తిరుపతి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కుర్మ. రాష్ట్ర అధ్యక్షుడు గొల్ల కుర్మల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మేక చంద్రశేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాజన్న పిల్లల భావితరాలకు మనం ఒక మెసేజ్ పూర్వకంగా మరి పోవాలి కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మంచిగా పనిచేసుకొని మంచిగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గొల్ల కుర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడానికి ఇక్కడ మన రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ముందు పోయి సైతాన్ని మన కులాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి నా సాశక్తుల కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.